ఎంతో పవిత్రమైన మహిమాన్వితమైన తొలి ఏకాదశి తొలి ఏకాదశిలోపు ఈ పవిత్ర కథను విన్నా చెప్పిన చదివిన జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంట్లో అన్నీ శుభాలే కలుగుతాయి మరి ఆ పవిత్ర కథను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం పూర్వం ఒకనొకప్పుడు కాశ్మీర రాజ్యాన్ని సత్యవ్రతుడనే రాజు పరిపాలించేవాడు అతడు పేరుకు తగ్గట్టుగా ప్రవర్తించేవాడు అతని రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుండేది ఎవరి వృత్తి ధర్మాలను వారు పాటించేవారు రాజ్యంలో ఎక్కడా అధర్మం అన్యాయం లేకుండా ఉండడంతో ప్రజలంతా సుఖంగా ఉండేవారు ఒకసారి సత్యవ్రతుడు ఇలా అనుకున్నాడు మానవులు కేవలం ఈ లోకంలో మాత్రమే సుఖంగా ఉంటే చాలదు పరలోకంలో కూడా సుఖంగా ఉండాలి దానికి ఉన్న ఉపాయం ఒక్కటే అదే దైవారాధన తరువాత దానికి తోడుగా సత్కర్యాలు కూడా చేయగలగాలి నా ప్రజలంతా పరలోకంలోనూ సుఖాలను అనుభవించాలి అంటే దైవారాధన ఏ విధంగా చేయాలి అని ఆలోచించాడు సత్యవ్రతుడు ఒకనాటి ఏకాదశి రోజు సత్యవ్రతుడు ఉపవాసం చేసి దైవధ్యానం చేస్తున్నాడు తన ప్రజలంతా పరలోకంలో సుఖమును పొందటానికి ఉపాయం ఉపాయమేమిటా అని ఆలోచించాడు ఇలా ఆలోచిస్తున్న సమయంలో సాక్షాత్తు విష్ణుమూర్తి సత్యవ్రతుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మహారాజు మహావిష్ణువుకి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధించి స్వామి మీ దర్శన భాగ్యం వల్ల నేను చరితార్థమును పొందాను నా వ్రత ఫలితమును పొందాను నా ప్రజలంతా కూడా మోక్షాన్ని పొందడానికి తగిన ఉపాయం ఏదైనా సెలవీయమని మహావిష్ణువును ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుని కోరికను మన్నించి ఇలా అన్నాడు సత్యవ్రత ప్రజలందరి క్షేమాన్ని కోరుకునే నువ్వు ఎంతటి దయామయుడివో తెలుస్తుంది నీ ప్రజలంతా పరలోకంలో సుఖములను అనుభవించాలి అంటే ఏకాదశి వ్రతం అనే గొప్ప వ్రతం ఒకటి ఉంది ఆ వ్రతమును నీ ప్రజల చేత చేయించు ఆ వ్రతమును పన్నెండు సంవత్సరముల వారి నుండి అరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వారి వరకు ప్రతి ఒక్కరిని చేయించు ప్రతి సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి తిథులలోనూ ఉపవాసం చేసి నన్ను పూజించాలి ఆ తరువాత రాత్రిపూట జాగరణ తప్పక చేయాలి మరునాడు తిది నాడు మళ్ళీ నన్ను పూజించాలి ద్వాదశి తిది వెళ్ళిపోకమునిపి పారణ చేయాలి అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు రోగపీడితులు గర్భవతులు అయిన స్త్రీలకు ఈ వ్రత నియమాలు వర్తించవు మిగిలిన వారంతా ఈ వ్రతమును ఆచరించేటట్లు చేస్తే నీ కోరిక తప్పనిసరిగా సిద్ధిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్క నమస్కారం చేస్తే నూరు అశ్వమేధయాగాల ఫలితం లభిస్తుంది లోకంలో నూరు అశ్వమేధయాగాలు చేసిన వారు వారు చేసిన పుణ్యం క్షీణించిన తర్వాత మరలా భూలోకంలో పుట్టవలసి వస్తుంది కానీ శ్రీకృష్ణుడికి నమస్కరించిన వారు మాత్రం మరలా పుట్టడం అనేది ఉండదు కనుకరాజా నీ ప్రజలందరి చేత ఏకాదశి వ్రతం చేయించు వ్రతం చేసినందుకు వారికి చేయించినందుకు నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి అంతర్దానం అంతర్ధానమయ్యాడు మరునాడు సత్యవ్రతుడు సభను ఏర్పాటు చేశాడు మహావిష్ణువు తనకు చెప్పిన విషయాలన్నిటినీ సభలోని వారందరికీ తెలియజేశాడు అది విన్న సభలోని వారంతా రాజ్యంలోని ప్రజలంతా ఏకాదశి వ్రతం చేసేటట్లుగా ప్రయత్నిస్తామని మాటిచ్చారు సత్యవ్రతుడు వెంటనే ఇలా అన్నాడు ప్రజల మేలు కోరే ఈ శాసనం చేస్తున్నాను ఈ శాసనంను ఎవరూ ఎట్టి పరిస్థితులలోనూ ఉల్లంఘించకూడదు తప్పనిసరిగా అందరూ ఏకాదశి వ్రతమును పాటించి తీరవలసిందే అని శాసనం చేసి రాజ్యమంతటా చాటింపు వేయించాడు పండితులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను పిలిచి పురాణంలోని ఏకాదశి వ్రత విధానమును మహత్యమును రాజ్యమంతటా ప్రచారం చేయించాడు సత్యవ్రతుని ఆజ్ఞ ప్రకారంగా ప్రజలంతా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారు ఆనందంగా కాలం గడుపుతున్నారు సత్యవ్రతుని వైభవాన్ని ప్రజల భక్తి శ్రద్ధలను చూశాడు ఇంద్రుడు తరువాత ఎలా అనుకున్నాడు నేను మిక్కిలి కష్టపడి నూరు అశ్వమేధయాగాలు చేసి ఇంద్రపదవిని పొందాను ఇప్పుడు సత్యవ్రతుని రాజ్యంలోని వారంతా శ్రీకృష్ణ నామ తత్పరులే ఒక్క కృష్ణనామం పలికితే నూరు అశ్వమేధయాగాల ఫలం లభిస్తుంది కదా మరి ప్రజలంతా ఇన్ని ఏకాదశులలో ఎంతో కృష్ణనామస్మరణ చేసి ఉంటారు కదా వీరందరికీ ఎంతో పుణ్యం లభించి ఉంటుంది కదా మరి వీరిలో ఏ ఒక్కరైనా నా ఇంద్ర పదవికి పోటీకి వస్తాడేమో కాబట్టి ఈ రాజ్యంలోని వారందరినీ ఏకాదశి వ్రతం చేయించడం మాన్పించాలి ముందుగా రాజు వ్రతం చేయడం మానేస్తే ప్రజలు కూడా వ్రతం మానేస్తారు నా ఇంద్ర పదవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని దేవేంద్రుడు నిర్ణయించుకున్నాడు వెంటనే తన ఆలోచనలను అమలుపరిచాడు అందులో భాగంగా మాలిని అనే అప్సరసతో ఇలా అన్నాడు ఓ మాలిని నీవు సత్యవ్రతుని వద్దకు వెళ్ళి నీ అందచందాలతో మోహంలో ముంచెత్తు అతని ఏకాదశి వ్రతాన్ని దూరం చేయి అని చెప్పి భూలోకానికి పంపించాడు ఒకనాడు సత్యవ్రతుడు నిండు సభలో కొలువుతీరి ఉన్నాడు కొందరు అరణ్య ప్రాంతవాసులు సభకు వచ్చారు వారు మహారాజుతో ఇలా అన్నారు మహారాజా అడవిలోని క్రూరమృగాలు చుట్టుపక్కన ఉన్న మా గ్రామాలలోనికి వస్తున్నాయి మనుషులను పశువులను ఆ క్రూరమృగాలు ఆహారంగా తినేస్తున్నాయి అక్కడి ప్రజలంతా వాటిని చూసి భయపడుతున్నారు కనుక మీరు వేటకు ఆ ప్రాంతానికి వచ్చి క్రూరముగాలను సంహరించి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు వెంటనే సత్యవ్రతుడు నేనే బయలుదేరి వచ్చి మీ భయమును పోగొడతాను అని చెప్పి పంపాడు ఆ తర్వాత వేటకు బయలుదేరాడు సత్యవ్రతుడు ఏడు రోజులపాటు వేట నిర్విఘ్నంగా సాగింది సత్యవ్రతుడు మరునాడు రాజ్యానికి తిరుగు ప్రయాణం కాబోతున్నాడు రోజు రాత్రి శిబిరంలో విశ్రాంతి తీసుకుంటున్న సత్యవ్రతుడికి ఒక స్త్రీ దీనంగా ఏడుస్తున్న శబ్దం వినిపించింది ఆ స్త్రీని నా వద్దకు తీసుకురండి అని చెప్పి సేవకులను ఆదేశించాడు వెంటనే బటులు వెళ్ళి రోదిస్తున్న ఆ స్త్రీని సత్యవతిని వద్దకు తీసుకువచ్చారు ఆమెను చూసిన సత్యవ్రతుడు ఆమెది ఎటువంటి కష్టమైనా సరే తీర్చవలసిందే అని నిశ్చయించుకున్నాడు ఆమెతో ఇలా అన్నాడు నీ దుఃఖానికి కారణమేమిటి నీ వివరాలేమిటి అని ప్రశ్నించాడు దానికా స్త్రీ ఇలా చెప్పింది నాకు తల్లిదండ్రులు లేరు నా సోదరుడు నన్ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు అందుకని ఎవరికీ తెలియకుండా పారిపోయి ఈ అడవికి వచ్చాను ప్రస్తుతం నాకు ఎవరూ దిక్కులేదు దయ ఉంచి నాకు మరలా జీవితాన్ని ప్రసాదించండి అని చెప్పింది ఆమె మాటల మాయలో పడిపోయాడు మహారాజు ఆమెను వెంటబెట్టుకుని తన సామ్రాజ్యానికి తీసుకువచ్చాడు ఆమె అందానికి లొంగిపోయి ఆమెను వివాహం కూడా చేసుకున్నాడు దాంతో ఆమె అయింది తాను వచ్చిన పని పూర్తి కాబోతుందని అనుకుంటూ చిన్నరాణి భర్త మాటను లెక్క చేయడం మానేసింది మహారాజు చిన్న చిన్న విషయాలను పట్టించుకునేవాడు కాదు ఆమె ఎలా చెబితే అలానే చేసేవాడు ఇక రాణిలో నేను ఏది చెబితే అదే జరగాలనే మూర్ఖత్వం వచ్చేసింది మహారాజు కూడా ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజు ఏకాదశి రానే వచ్చింది అందరూ ఏకాదశి వ్రతం చేయడానికి సిద్ధమవుతున్నారు రాజు కూడా వ్రతాచరణకు సిద్ధమవుతున్నాడు ఇంతలో చిన్నరాణి తన పుట్టినరోజు వేడుకలు తప్పనిసరిగా జరిపించాలని మహారాజుకు వర్తమానం పంపింది కేవలం మహారాజే కాదు రాజ్యంలోని ప్రజలంతా తన జన్మదిన వేడుకలలో భాగం పంచుకోవాలని అన్నది చిన్నరాణి పంపిన వార్త విని మహారాజు ఆశ్చర్యపోయాడు ఒకవైపు అందరూ ఉపవాస దీక్షను పట్టి వ్రతమును ఆచరిస్తున్నారు ఇక మహారాజు అందరినీ వ్రతం చేయమని ఆదేశించాడు శతవిధాల చిన్నరానికి వ్రతం గురించి చెప్పిచూశాడు అయినా ఆమె పట్టిన పట్టు విడవలేదు ఇక మహారాజు కూడా అంతే పట్టుదలతో భార్యతో ఇలా అన్నాడు బిడ్డలనైనా వదులుకుంటాను కాని వ్రతంను మాత్రం వదలను అన్నాడు చిన్నరాణితో మంచి అవకాశం వచ్చిందని అనుకున్న చిన్నరాణి రాజుతో ఇలా అంది అయితే నీ పెద్ద భార్యను కుమారుణ్ణి బలిచ్చి నీ భక్తిని నిరూపించి చూపించు అని చిన్నరాణి అన్నది ఏకాదశి వ్రతం మానడం ఇష్టం లేని రాజు చిన్న భార్య అన్నట్లుగా పెద్ద భార్యను కుమారుణ్ణి చంపడానికి సిద్ధపడ్డాడు పెద్దరాణిని చంపడానికి రాజు ఎత్తిన కత్తి ఆమె మెడలో పూలమాల అయ్యింది అదే సమయంలో అక్కడ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు సత్యవ్రతునికి దేవేంద్రుని దుర్మార్గం గురించి చెప్పాడు ఈ మాలిని దేవేంద్రుడు నిన్ను వధించడం కోసం పంపించిన అప్సరస కాబట్టి సత్యవ్రత నా అనుగ్రహం ఉన్నంతవరకు నువ్వు ఈ మాయలో చిక్కుకోవు ఈ మాయలు నిన్ను ఏమీ చేయలేవు ఇకపై ఈ స్త్రీపై నీకు కలిగిన మోహాన్ని విడిచిపెట్టు ఈమెను నీ రాజ్యం నుండి తరిమికొట్టు నువ్వు ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకు నీకు అంతా శుభమే కలుగుతుందని చెప్పాడు ఈ విధంగా చెప్పి అంతర్దానం అంతర్ధానమయ్యాడు సత్యవ్రతుడు ఏకాదశి రోజు విష్ణుదేవుని దర్శనంతో పరమానంద భరితుడయ్యాడు ఇహలోకంలో సమస్త భోగాలను అనుభవించి సమస్త విషయాల పట్ల విరక్తి పొంది రాజర్షి అయ్యాడు తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తూ శ్రీహరి సేవలో గడిపి ధన్యుడయ్యాడు కాబట్టి తొలి ఏకాదశిలోపు ఈ కథను చదివినా చెప్పినా విన్నా జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వెయ్యి యాగాలు చేసిన పుణ్య ఫలితం కలుగుతుంది